How can she just walking and take over like this? Divakarla chestan nen ankoledu. Ento kashtapadi manam ad agency ni ee stage ki teeskochu. Kani manam kashtapadutunte avadu kurchuna anubhavistundi. Swartha parrala. Tana mati chadipoyindi. నువ్వేం బాధపడకు. నీ శ్రమ వృధాగా పోదు. ముందు నువ్వు ఈ కంపెనీ నుంచి ఎలా బయటకు వెళ్లాలనేది ఆలోచించు. దానికి తగిన బుద్ధి చెప్పగలిగేది నేనొక్కనే. నువ్వు అలా చూస్తూ ఉండు. దానికి ఎలా గుణపాఠం నేర్పుతాను. చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది మమ్మీ. డాడీ రా 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 లక్ష్మి. అమ్మా ఆర్యను తీసుకుని పైకి వెళ్ళు. అలాగే అమ్మా. కమ్ ఆన్ ఆర్య. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్ళారు మీరంతా? పిల్లల నాటకాన్ని చూపించడానికి. బాబు కూడా పెద్దవాడు అవుతున్నాడుగా. అయితే ఇంట్లో జరుగుతున్న నాటకం గురించి వీడు గ్రహిస్తున్నట్టున్నాడు. మన మధ్య ఏదో టెన్షన్ ఉన్నట్టు. మరి నీకు నీకేమనిపిస్తుంది? నేను భారీగా ఆలోచించడం మానేశానాది. ఇప్పుడు నేను ఆరేళ్ల ఆర్యకు తల్లిలా ఆలోచిస్తున్నాను. మీరు తండ్రిలాగా ఆలోచించకపోయినా కనీసం తండ్రిలాగా ఉండడం నేర్చుకోండి. ఈ రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్లే ఇక్కడ ఉంటారు. నేనెవరినైతే ప్రేమించానో అతను ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నానో. తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? అసలు నువ్వు ఎవరి ప్రేమకి అర్హుడివి కాదు. ఈ రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్లే ఇక్కడ ఉంటారు. తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? నేనెవరినైతే ప్రేమించానో అతను ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నాను. ఎందుకొచ్చావు ఇక్కడికి? నేను నీతో కొంచెం మాట్లాడాలి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇస్ దిస్ లవ్ అండ్ అఫెక్షన్? నేను నీ జీవితం నుంచి దూరం అయ్యి ఒక్కరోజు కూడా కాలేదు. అందులో నేను నువ్వు ఇంకొకరిని లవ్ చేయడం మొదలు పెట్టావా? నీ కేవలం ఇతరులు ఉపయోగించుకోవడం మాత్రమే తెలుసు. యు నో వాట్, అసలు నేను నీ మాటలు వినడం,
అంత నా బుద్ధి తక్కువనే నాకు అనిపిస్తోంది. నీ కారణంగానే నేను నా భార్య బిడ్డలకు మోసం చేశాను. నీ కారణంగానే నా జీవితం నాశనం అయిపోయింది. ఎందుకే చెప్పవే, నేను మనస్ఫూర్తిగా నీకే ద్రోహం చేయలేదు. నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఎలా? ఏం సాధించాలనుకుంటున్నావు? నా ఆఫీస్కి వచ్చి సోనియాని తీసేశావు, నా ఆఫీస్ని టేక్ ఓవర్ చేసుకున్నావు. నువ్వు నా మీద పగ తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఏంటి, ఎలా పగ తెచ్చుకోవాలనుకుంటున్నావు చెప్పవే. ఐఎమ్ ఏ బ్లడీ మ్యారీడ్ మ్యాన్. ఐ హావ్ ఎ చైల్డ్. ఐ హావ్ ఎ వైఫ్. ఇప్పుడు విషయం అర్థమైందా నీకు? ఇప్పుడు అర్థమైందా ఎవరికైనా మాట ఇచ్చి తప్పితే ఏం జరుగుతుందో? ఇప్పుడు అర్థమైందా నీకు? అప్పుడు నన్ను అర్ధాంతరంగా వదిలి వెళ్లిన రోజు నా పరిస్థితి ఏమిటో నీకు అర్థమైందా? నేను నిన్ను వాడుకున్నానన్నావు కదూ, కరెక్టే? నేను నిన్ను వాడుకున్నాను. ఇప్పటి వరకు నేను కేవలం నీ కంపెనీని మాత్రమే ఓవర్టేక్ చేశాను. కానీ నీ మీద పక్క తీర్చుకోవడానికి కంపెనీ ఒకటేమిటి? నీ భార్య బిడ్డని కూడా నీ నుంచి వేరు చేయగలను, యు నో. హౌ డర్ యు హిట్ మీ అగైన్. గెట్ అవుట్. What happened? అదే, మీరు మందు తాగారా? నో, లేదు. అది ఎలా తగిలింది మీకు? ఎవరు ఎవరు కొట్టారు మిమ్మల్ని? అయ్యో, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈయన సత్యాన్ని. నేను ఏమైంది అది? నువ్వు లోపలికి పద, లోపలికి పద. కేర్ఫుల్, కేర్ఫుల్. నాతో మాట్లాడు అది. అదే ఏమైంది? ఏం లేదు. చాలా దారుణంగా కొట్టారు. ఎవరు చేస్తుంటారు ఈ పని? హంతకుడు ఎవరైనా సరే లీలావతికి బాగా తెలిసిన వాడే ఉండాలి. తలుపులు విరగలేదు, తెరిచారు. హంతకుడు లీలా ఇష్టంతో నేను లోపలికొచ్చాడు. ఇక్కడ కూర్చున్నాడు. ఆ తర్వాత అతడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. శవాన్ని చూస్తుంటే ఈ హత్య జరిగిన 4-5 గంటలు అయింది అనిపిస్తోంది. అంటే హత్య 9:30-10 గంటల మధ్య జరిగి ఉండాలి, అవునా? సార్, వాచ్మెన్ వచ్చాడు. నువ్వెక్కడున్నావు? రాత్రి 1 గంట 2 గంటల మధ్యలో నా చెల్లెల్ని కలుసుకోవాలని వెళ్ళాను.
ఆవిడ అల్లుడు ట్రీట్మెంట్ కోసమని సికింద్రాబాద్ నుంచి వచ్చాడు. నేను 11 గంటలకు తిరిగి వచ్చేవాణ్ణి. మేడం గారుంటే వర్షం వస్తుందేమో అనుకుని ఆగిపోయాను. తరువాత సుమారు 2 గంటలప్పుడు నేను తిరిగి వచ్చాను. అక్కడ చూసేసరికి మేడం గారు కారు బయటే ఉంది, అలాగే తలుపు తెరిచే ఉంది. మేడంతో నేను వచ్చినట్టు చెబుదామని చూసేసరికి మేడం శవమై ఉన్నారు. ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే లీలావతి హత్య జరగడానికి ముందు ఎవరితోనో గొడవ పడినట్టుగా ఉంది. కానీ అసలు విషయం వేరే ఉంది. హత్య జరగడానికి వాళ్ళిద్దరూ గొడవ పడడం కారణం కాదు. ఏం జరిగినా ఆవిడ ఇష్టంతోనే జరిగింది. ఇట్స్ క్వైట్ క్లియర్. హంతకుడు లీలావతికి బాగా పరిచయం ఉన్నవాడు. వాళ్లలో మంచి స్నేహం కూడా ఉంది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాడు చాలా పకడ్బందీగా లీలను హత్య చేశాడు. కానీ రూమ్లో వాతావరణం చూస్తుంటే లీలావతికి హంతకుడికి మధ్య బద్ధ విరోధం ఉన్నట్టు కనిపిస్తోంది. మిస్టర్ ఆదిత్య ప్రసాద్, మీరు 3 రోజులుగా లీలావతిని కలవలేదు కదూ? ఎస్. కనీసం తను మీకు ఫోన్ అయినా చేసి ఉంటుంది కదూ? నో, లేదు. ఒకవేళ మీరు? లేదు. చూడు లీలా, వింటున్నావా? నువ్వు చేసేదేం బాగలేదు. నువ్వు చాలా అవస్థలు పడతావు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ గొంతు మీదే కదా? అది నేను తనకి ఫోన్ చేశాను, బట్ దట్ డజంట్ ప్రూవ్స్ ఎనీథింగ్. దీని ఉద్దేశం నేను తనని హత్య చేసినట్టు కాదు కదా? మరి మీరు ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకంటే నా భార్యకి దీని గురించి అసలు ఏమీ తెలియదు. అలాగే నేను సత్యకి ఎలాంటి ఇబ్బంది రానివ్వకూడదు అనుకున్నాను. జస్ట్ ఐ వాంట్ టు కీప్ హర్ అవుట్ ఆఫ్ దిస్. ఐ సీ. ఒక సలహా చెప్తాను మీకు. ఒకవేళ మీరు ఇప్పుడే మీ భార్యకు చెప్తే బహుశా ఆవిడకి కొంచెం తక్కువ షాక్ కలుగుతుంది.